ఒక దీవికి సమీపంలో పడవ మునిగిపోయింది. ఒకే ఒక వ్యక్తి బతికి బట్టకట్టి ఆ దీవి ఒడ్డుకు కొట్టుకువచ్చాడు. అది మనుషులుండే దీవి కాదు. ఇతడొక్కడే మనిషి. భయపడ్డాడు. దేవుడిని ప్రార్థించాడు. భగవంతుడా, ఈ నీళ్లలో నుంచి ఒడ్డున పడేసినందుకు నీకు ధన్యవాదాలు తెలుపుతున్నాను. అలాగే ఈ ఒడ్డు నుంచి నన్ను నా దేశానికి చేర్చుము స్వామి అని వేడుకున్నాడు. రోజులు గడుస్తున్నా కూడా ఏ దేవుడు అతడి మొర ఆలకించలేదు. చలికి ఎండకు తట్టుకోలేకపోతున్నాడు. ఆ దీవి ఒడ్డున ఉన్న కొన్ని చెక్కలతో కష్టపడి చిన్న గది కట్టుకుని ప్రాణాలను నిలుపుకున్నాడు. ఓ రోజు అతనికి తీవ్రంగా ఆకలి వేసింది. ఇక రోజులు గడిచే కొద్దీ అతనికి తీవ్రమైన ఆకలి వేసింది. ఆహారాన్ని వెతుక్కుంటూ అలా వెళ్ళినప్పుడు ఆకాశంలో దట్టంగా పొగ కనిపించింది. ఆ పొగ ఎక్కడినుంచొస్తోంది, దగ్గర్లోనే అని అనిపించి అలా ఆ దారి వెంటే వెళితే చివరికి తాను చెక్కలతో చేసుకున్న ఆ చిన్న గది కాలిపోతూ కనిపించింది. అయ్యో అయ్యయ్యో, గది కాలిపోతోంది, భగవంతుడా నన్ను ఇలా కూడా బ్రతకనివ్వవా అని దేవుడిపై ఆగ్రహించాడు. కొద్దిసేపటికే అక్కడికి ఒక నౌక వచ్చింది. అతడిని ఎక్కించుకుంది. నేనిక్కడున్నానని మీకెలా తెలిసింది అని సంతోషంగా ఆశ్చర్యంతో అడిగాడు ఆ వ్యక్తి. అప్పుడు చూశారా, అక్కడ ఆకాశంలో పొగ వ్యాపిస్తోంది, ఆ పొగను చూసి ఏం జరుగుతోంది ఇక్కడ అని వచ్చాం అని ఆ నౌకలోని వ్యక్తులు చెప్పారు. అప్పుడు భగవంతునికి ఈ వ్యక్తి మనసులోనే కృతజ్ఞతలు చెప్పుకున్నాడు. భగవంతుడు ఏ రూపంలో అనుగ్రహిస్తాడో తెలియదు. ఆగ్రహించాడనుకుంటాం, కానీ అది కూడా అనుగ్రహమే అని మనం గుర్తుపెట్టుకోవాలి. అందుకే అంటుంటారు, అంతా మన మంచికే అని కదా. సర్వే జనా సుఖినో భవంతు.